Hi friends, welcome to Raj Smart Learners, the Knowledge Hub. Manamo gata konni video nunchi konni important miscellaneous bullet lanti point gurinchi point to point direct ga manam explain cheyadam jarugutundi. So meeku time waste gaakunda takko time lo meeku ekku knowledge ichchadaniki nen prayatnam chestu unnanu. So ade vidhanga evaraina enta varaku maa channel nu subscribe cheyakapothe tappakunda subscribe cheyandi. అంతేకాకుండా మా ఛానల్లో అనేక రకాలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు మరియు అటు అకాడమిక్ గాను మరియు ఎన్నో ఇంట్రెస్టింగ్ ఇతర వీడియోలన్నీ కూడా ఉన్నాయి. మీరందరూ కూడా తప్పకుండా వాటిని చూడండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. సో మీకు మహాభారతానికి ఎండోమెంట్ గ్రేడ్ 3 సంబంధించినటువంటి వీడియోలన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది. వాటికి సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వాటిని క్లిక్ చేస్తే కూడా మీరు చూడొచ్చు. సో ఆలస్యం చేయకుండా మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఇక్కడ శరద్వంతుని యొక్క కుమారుడు ఎవరు? వెరీ ఇంపార్టెంట్, కృపాచార్యుడు. సో చివరికి ముగ్గురు మిగిలిన రథిక త్రయం అని చెప్పాం, ఓకేనా? వాళ్ళలో కృపాచార్యుడు కూడా ఒకడు, కృతవర్మ, కృపాచార్యుడు, అశ్వత్థామ, వీళ్ళు ముగ్గురు మాత్రమే మిగిలారనమాట. అతను శరద్వంతుని యొక్క కుమారుడు. ఎవరు? కృపాచార్యుడు. అదేవిధంగా భరద్వాజ మహాముని యొక్క కుమారుడు ఎవరు అంటే ద్రోణుడు. ద్రోణుడు ఎవరు? కౌరవులకు మరియు పాండవులకు అస్త్రశస్త్ర విద్య నేర్పించినటువంటి గురువు. సో భీష్ముడు మరణించిన తర్వాత కౌరవ సైన్యానికి నాయకత్వం వహించినటువంటి వాడు. ఎన్ని రోజులు యుద్ధం చేశాడు? 5 రోజులు యుద్ధం చేశాడు. ఇతను ద్రోణుడు పక్కాగా బ్రాహ్మణుడు, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇతడు అగ్నివేశుడు అనేటువంటి ఆయన దగ్గర మొత్తం ధనుర్విద్య అనేటువంటిది నేర్చుకున్నాడు. ఎవరు? ద్రోణుని యొక్క గురువు. ఎవరు? అగ్నివేశుడు, బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా పరశురాముని దగ్గర నుంచి కూడా కొన్ని అస్త్రశస్త్రాలు వేయడము, వాటిని ఏ విధంగా ఉపసంహరించుకోవాలో కూడా ద్రోణుడు తెలుసుకోవడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ పృషతుని కుమారుడు ఎవరు అంటే ఇక్కడ ద్రుపదుడు. ఎందుకంటే ద్రుపదుడు పాండవుల పక్షాన పోరాడాడు, ఒక అక్షునికి హెడ్ అనమాట ఇతను. సో ఇతను పృషతుని కుమారుడు. నెక్స్ట్ ద్రోణునికి కృపికి జన్మించినటువంటి వాడే అశ్వత్థామ. అశ్వత్థామ ఎవరు కొడుకు అంటే ద్రోణుని యొక్క కొడుకు. అదేవిధంగా హిరణ్య ధన్వుని కుమారుడు ఎవరు అంటే ఇక్కడ ఏకలవ్యుడు. మనకు మహాభారతంలో ఏకలవ్యుడు చాలా ఇంపార్టెంట్. ద్రోణుడు నేను విద్యను నేర్పించును అని చెప్తే ఏకలవ్యుడు అతని యొక్క ద్రోణుని యొక్క విగ్రహాన్ని పెట్టుకొని నేర్చుకుంటాడు. అర్జునుడి కంటే కూడా అద్భుతంగా అస్త్రశస్త్ర విద్యను ప్రదర్శిస్తాడు. సో దానిని చూసి, సో ఇతను గాను ఉంటే గనక అర్జునుడు గొప్పవాడు కాలేడు అని చెప్పి అతనికి గురుదక్షిణ అడిగితే బొటన వేలు అడుగుతాడు. బొటన వేలు లేకపోతే ఆటోమేటిక్గా బాణాలు వేయలేడు కదా. సో అది తెలిసినప్పటికీ కూడా ద్రోణునికి ఏకలవ్యుడు అనేటువంటి ఆయన ఈ బొటన వేలును సమర్పించడం అనేటువంటిది జరుగుతుంది. సో ఎరుకుల రాజు యొక్క కుమారుడే ఈ ఏకలవ్యుడు అనేటువంటి ఆయన, బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దుష్టదమ్ముడు ఎవరు? ఆల్రెడీ చెప్పాం, దుష్టదమ్ముడు పాండవుల పక్షాన పోరాడిన నాయకుడు, పాండవ సేనాధిపతి, బాగా గుర్తుపెట్టుకోవాలి. అతను ద్రుపదుని యొక్క అగ్నిగుణం నుంచి వచ్చాడు. మరి ద్రుపదుడు ఎందుకు అగ్నిగుణం వేశాడు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ద్రోణుడు తీసుకొని అతన్ని అవమానిస్తాడనమాట. అందుకు ద్రోణాచార్యుని చంపాలనేటువంటి ఉద్దేశంతో ఇతను ప్రతిజ్ఞ చేస్తాడు. అప్పుడు అగ్నిగుణంలో నుంచి దుష్టదమ్ముడు అనేటువంటి వాడు తర్వాత వచ్చి, బాగా గుర్తుపెట్టుకోవాలి, నెక్స్ట్ ద్రౌపది దేవి అనేటువంటిది జన్మిస్తుంది. సో చివరికి దుష్టదమ్ముడు ద్రోణాచార్యుని చంపడం అనేటువంటిది కూడా జరుగుతుంది. మరి ద్రౌపదిని యొక్క భార్య పేరు ఏమిటంటే కోకిలాదేవి. ఇది వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ద్రౌపది కుమార్తె ఎవరు? ద్రౌపదిని యొక్క కుమార్తె ద్రౌపది. ఈమె కూడా అగ్నిగుణంలో నుంచి పుట్టింది. దుష్టదమ్ముడు అగ్నిగుణం నుంచి పుట్టాడు, ద్రౌపది కూడా అగ్నిగుణం నుంచి పుట్టింది. అదేవిధంగా వెరీ ఇంపార్టెంట్ పాయింట్, పాండవుల యొక్క పురోహితుడు ఎవరు అంటే దౌమ్యుడు. మొదటి నుంచి కూడా చివరి వరకు పాండవులతో ఉన్నటువంటి వాడు ఎవరు అంటే దౌమ్యుడు అనేటువంటి ఆయన, బ్రాహ్మణుడు, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సందర్భం వచ్చింది, విశ్వకర్మ తిలోత్తమును సృష్టించాడు. బ్రహ్మ ఆమె యొక్క అన్నానికి ముగ్ధుడై తన తలను ఇలా తిప్పాడంట. అంటే నాలుగు వైపులే తిప్పాడు కాబట్టి అతనికి చతుర్ముఖుడు అనేటువంటి పేరు రావడం అనేటువంటిది జరిగింది. మరి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, అర్జునికి నలుగురు వారీలు ఉన్నారు. ఆ నలుగురు ఎవరో ఇక్కడ చూద్దాం. ద్రౌపది ఫస్ట్ ఆవిడ. అర్జునికి ద్రౌపదికి పుట్టినటువంటి వాడే శృతకీర్తి. తర్వాత నెక్స్ట్ భార్య వచ్చి ఉలూచి. ఈమెవరు అంటే నాగకన్య. సో అర్జునునికి నాగకన్యకు అంటే ఉలీచికి జన్మించిన వాడు ఎవరు? ఇరావంతుడు.
ఇరావంతుడు బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అర్జునుని యొక్క మూడవ భార్య చిత్రాంగద, వీరికి బభ్రువాహనుడు అనేటువంటి ఆయన జన్మిస్తాడు. సో బభ్రువాహనుడు అర్జునుడితోనే యుద్ధం చేసి అర్జునుని కూడా చంపివేయడం జరుగుతుంది. మళ్ళీ వరాల చేత వివిధ రకాలైనటువంటి తపస్సులు చేసి మళ్ళీ ఆయన బతికించడం కూడా జరుగుతుంది. బభ్రువాహనుడు గొప్ప యుద్ధవీరుడు. అదేవిధంగా సుభద్ర, ఇతనికి అభిమన్యుడు జన్మిస్తారు. అంటే అర్జునికి సుభద్రకు జన్మించిన వాడే అభిమన్యుడు. అంటే అర్జునికి టోటల్గా నలుగురు భార్యలు, నలుగురు కుమారులు ఉన్నారు. వీరిలో శృతకీర్తి యుద్ధంలో చనిపోవడం అనేటువంటిది జరుగుతుంది మహాభారత యుద్ధంలో. ఓకేనా? తర్వాత అభిమన్యుడు కూడా చనిపోతాడు. సో మిగతా బభ్రువాహనుడు, ఇరావంతుడు ఏమయ్యారు అనేటువంటిది మనకు తర్వాత వాళ్ళ యొక్క హిస్టరీ గురించి మనం ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి అవసరము లేదు. నెక్స్ట్ అర్జున్ యొక్క సంఘం పేరు దేవదత్తం ఆల్రెడీ చెప్పాము. అది మయుడు ఇచ్చాడని ఒక దాంట్లో ఉంది, ఒక దాంట్లో ఇంద్రుడు ఇచ్చాడని చెప్పి ఉంది. మరి భీమునికి కూడా ఒక గదను ఇచ్చాడు, భీముని దగ్గర ఉండేటువంటి గదను మయుడు ఇచ్చాడంట, బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అర్జున్ యొక్క ధనస్సు పేరు గాండీవం, అర్జున్ యొక్క రథం పేరు కపిధ్వజము, అర్జున్ యొక్క అమ్ముల పొది అక్షయతునిరము, కృషికృష్ణుని యొక్క గుధ పేరు వచ్చి కౌమోదకి, శ్రీకృష్ణుని చక్రం పేరు సుదర్శన చక్రము. ఇవన్నీ కూడా కాండవ దహన సమయంలో అగ్నిదేవుడు వరుణదేవుడిని ఆజ్ఞాపించగా వరుణదేవుడు ఇచ్చాడనమాట. అదేవిధంగా జమదగ్ని మహర్షి యొక్క కుమారుడు ఎవరుంటే పరశురాముడు. పరశురాముడు ఎవరికి అస్త్రశస్త్ర విద్యలు నేర్పించాడంటే భీష్మునికి, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ భీష్ముని యొక్క గురువుడు ఎవరుంటే పరశురాముడు. కర్ణుని యొక్క గురువు అంటే కర్ణుని యొక్క గురువు కూడా పరశురాముడే. అయితే ఒకసారి పరశురామునికి భీష్మునికి మధ్య యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగితే పరశురామునికి ఏమాత్రం తీసిపోకుండా భీష్ముడు యుద్ధం చేయడం అనేటువంటిది జరుగుతుంది. గురువుకు అంటే మించిపోయినావు అని చెప్పి అతని తర్వాత పొగడం కూడా జరుగుతుందన్నమాట. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వీటన్నింటినీ కూడా తప్పకుండా నోట్ చేసుకోండి. మరియు ఎవరికైనా కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో తప్పకుండా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.